రైట్ ఇక నమస్తే తెలంగాణ పేపర్ చూసుకుంటే చాలా పెద్ద పేపర్ ఇది, అద్భుతమైన పేపరు. ఈ పేపర్లో మన కల్వకుంట్ల చంద్రు గురించి రాసిరు అద్భుతంగా. మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు నందీనగర్కి వెళ్ళి ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉన్నాడు, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో. నిన్న ఎంపీలతోటి సమావేశం పెట్టింది సార్, సీక్రెట్ భేటీ. ఆ భేటీలో కొన్ని కీలకమైనటువంటి అంశాలను కేసీఆర్ సార్ తెరపైకి తీసుకొచ్చింది. ఏం లేదు, ఆఖరికి కన్నీళ్లు కాచేటటువంటి దశకు వచ్చింది కేసీఆర్. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయిపోయింది, ఎవరూ నమ్మే పరిస్థితి లేదు బీఆర్ఎస్ పార్టీని, మొత్తం వెలేసేటటువంటి పరిస్థితి ఉన్నది. ఎప్పుడైతే కేసీఆర్ తెలంగాణ అనేటటువంటి పదాన్ని తీసేసి భారతీయ రాష్ట్ర సమితి అని ఎప్పుడైతే తెరపైకి తీసుకొచ్చిండో, తెలంగాణ ప్రజలు ఆ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి అని ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమ పార్టీ, ఎస్ తెలంగాణ ప్రజల పార్టీ, అది టీఆర్ఎస్ కాదు, అది తెలంగాణ పార్టీ అని చెప్పి చాలా మంది అనుకున్నారు. ఎప్పుడైతే కేసీఆర్ తెలంగాణ పేరు తీసేసి ఇంకో పేరుని తెచ్చిండో, కేసీఆర్ దుకాణం బంద్ అయిపోయింది. పాపం సార్ ఇప్పుడు నందీనగర్ లో నుండి సార్ టకాటకా ఎర్రవల్లి కురికిండు. ఆ ఇక్కడ కేటీఆర్ బ్రో, హరీష్ రావు, ఇక మంత్రులు కొంతమంది, కొంతమంది ఎంపీలతో కలిసి ముచ్చట పెడుతున్నారు కేసీఆర్ సార్. ఇక ముచ్చటలో భాగంగా చాలా కీలకమైన అంశాలు చూసుకోవచ్చు మనం ఇక్కడ. ఇగో తెలంగాణ హక్కులకు మనమే రక్ష, నాడైనా నేడైనా పోరాడాల్సింది బీఆర్ఎస్ అంట. వామ్మో ఎంత పెద్ద మాటను సార్ చెప్పింది, మనమే రక్ష, మనమే పోరాటం చేయాలని. నీళ్లు నిధుల హక్కుల కోసం గలం విప్పండి, మన రైతులకు అన్యాయం జరగనీయకుండా చూసుకోవాలన్నట. పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగా పోరాడాలి బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం. వామ్మో కేసీఆర్ సార్ ఎంపీలతోటి ముచ్చట. ఏం లేదు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్ బాధేంది, బీఆర్ఎస్ పార్టీ పెట్టినాము, అసెంబ్లీ ఎన్నికలలో 80 పెట్టుకున్నాము టార్గెట్, కానీ 39కే పడిపోయినాం, దుకాణం బంద్ అయిపోయింది, ఎవరూ మనల్ని నమ్మే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత తీసుకురావాలి? ఇప్పుడు రైతులను ఓవైపు రైతు బంధుకు సంబంధించిన అంశం కానీ, లేకపోతే పెన్షన్కి సంబంధించిన అంశం కానీ, ఇవన్నీ అంశాల పైన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ పైన బురద తల్లి, ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు వస్తా ఉన్నాయో లోక్సభకు సంబంధించి, దాంట్లో చాలా క్లియర్ గా 10 స్థానాలను కైవసం చేసుకోవాలనే ఆలోచనలో మన చంద్రు పడ్డాడు. అదే అంశం పైన ప్రధానంగా ఫోకస్ పెట్టి నిన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఈ మంత్రులు, అట్లనే ఈ ఎంపీలతో పాటు చాలా కీలకమైనటువంటి నేతలు, కొంతమంది సలహాదారులు ఉంటారు కదా, సో చాలా క్లియర్ గా రాజకీయ వ్యూహాలు రచించేటటువంటి వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలిపించుకున్నాడు అట. ఇప్పుడు వీళ్ళందరినీ ఎందుకు ఎర్రవల్లిలో పిలిపించిండే, నందీనగర్ ఇంట్లో వాళ్ళు సరిపోరు, నందీనగర్ ఇల్లు చాలా చిన్నగా ఉంటుంది, అడ్జస్ట్ కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఫామ్ హౌస్ అయితే మంచిగా షిట్ కింద పెట్టి కూడా మాట్లాడవచ్చు, పెద్ద ఉంటుంది, పెద్ద ఫామ్ హౌస్, 300 ఎకరాలు, ఏడ కూర్చొని మాట్లాడినా కంఫర్టబుల్ ఉంటుంది అని చెప్పి సార్ మంచిగా గాలి ఆ స్వేచ్ఛ కోసం మంచిగా ఫామ్ హౌస్ లో పచ్చదనంలో కూర్చొని మాట్లాడుతున్నాడు. ఇక మన హరీష్ రావు మంత్రుల భాషను ప్రజలు గమనిస్తున్నారట, ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు కాంగ్రెస్ నేతలు నోటి దురుసట. ఏది హరీష్ రావు చెప్తున్నాడు, వామ్ము హామీలపై అడిగితే ప్రభుత్వ పెద్దలకు అసహనం ఎందుకు, 6 గ్యారంటీలో 13 హామీలు కోడుకు ముందే అమలు చేయాలి, లేకపోతే ఆ చేయకపోతే హామీలను ఎగవేసినట్టే. మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నటువంటి మాట, కాంగ్రెస్ కు ప్రజలే తనకు గుణపాఠం చెప్తారని చెప్పి హెచ్చరిక. ఏది హరీష్ రావు చెప్తున్న మాట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమో 6 గ్యారంటీలు అమలు చేయలేకపోతే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారన్నారు కదా, 100% చెప్తారు. బీఆర్ఎస్ మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చరు కాబట్టి తెలంగాణ ప్రజలు తీసుకుపోయి నందీనగర్ ఇంట్లో పండుకోబెట్టిరు, ఇటు కేటీఆర్ ఏమో జనవాడ ఫామ్ హౌస్ లో పండుకోబెట్టిరు, కవితక్కనేమో వాళ్ళ ఇంటికాడ కూసోబెట్టిరు, కథం అయిపోయింది కదా. బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిపోయింది, ఇప్పుడు కేసీఆర్ బాధ ఒకటే ప్రజలారా. చాలా క్లియర్ గా 3 పార్టీలు ఎంపీ ఎన్నికలలో ప్రధానంగా ఫోకస్ పెట్టిరు, ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్, ఇటు భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఏమైంది, ఇన్ని రోజులు టీఆర్ఎస్ అనేది మన రాష్ట్ర పార్టీ, కానీ ఇప్పుడు కేసీఆర్ దాన్ని కాస్త బీఆర్ఎస్ గా మార్చేసిండు, జాతీయ పార్టీ లెక్క. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ జాతీయ పార్టీ, కాంగ్రెస్ జాతీయ పార్టీ, అట్లనే భారతీయ జనతా పార్టీ కూడా జాతీయ పార్టీ. ఇప్పుడు ఈ మా 3 పార్టీలకు ప్రధానంగా వీళ్ళకు ఉన్నటువంటి సెగ్మెంట్లు 17. ఈ 17 సెగ్మెంట్లలో బీఆర్ఎస్ 10 స్థానాలు గెలవాలని, కాంగ్రెస్ దాదాపు 14 స్థానాలని, భారతీయ జనతా పార్టీ 10 స్థానాలు గెలవాలని చెప్పి వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. ఇక్కడ ఉన్నాయి 17, మరి వీళ్ళు 14 10 పెట్టుకుంటే ఎట్లా, ఇక్కడ 32 33 స్థానాలు లేవు కదా, కేవలం 17 స్థానాలలో వీళ్ళు వ్యూహాలు ఏంది, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలి. కేసీఆర్ ఆలోచన అదే, కాంగ్రెస్ని ఖతం చేయాలంటే ఏం చేయాలి. ఇప్పుడు కేసీఆర్ అవసరం అనుకుంటే ప్రెస్ మీట్ పెట్టి ఏడవడానికి కూడా రెడీ ఉన్నారు సార్, భయంతో కన్నీళ్ళు పెట్టుకోవడానికి రెడీ ఉన్నారు సార్, ఓటమి భయంతో. ఆల్రెడీ ఓడిపోయారు ఎంపీ ఎన్నికలలో కూడా, ఓడిపోతే దుకాణం బంద్ అవుతుంది, ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ముసలకన్నీళ్ళు కావడానికి కూడా సార్ రెడీగా ఉన్నాడు.
ఇప్పుడు కన్నీళ్లు గార్చి, అయ్యోలా తెలంగాణ ఆగమైపోయింది, నేను లేకపోతే నా తెలంగాణ మొత్తం కథమైపోయింది, నేను 10 సంవత్సరాల్లో చేసినటువంటి విధ్వంసం అంతా ఇంత కాదు, తెలంగాణ ప్రజల రక్తం దాగిన, భూములు కబ్జాలు వచ్చిన, ఎక్కడికక్కడ కొల్లగొచ్చిన, 100,000 ఎకరాలు మొత్తం కథం చేసి పడేసిన, 100,000 కోట్ల రూపాయలు దోచుకున్న, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టిన, బూర్జ్ ఖలీఫాలో పెద్ద బిల్డింగ్ ఉన్నాయి, ఇవన్నీ చెప్పాలే కదా. ఇవన్నీ చెప్పడానికి, ఒక నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి కేసీఆర్ బయటకు రాబోతున్నాడు. 17 ఫిబ్రవరి కేసీఆర్ బయటకు వచ్చి మెల్లగా ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ప్రజలను చాలా క్లియర్గా ఆయన కంట్రోల్లోకి తీసుకొని, ప్రజల దగ్గర నుండి వ్యతిరేకత తీసుకొచ్చి కాంగ్రెస్ పైన బురదజల్లి, కాంగ్రెస్ పైన తీవ్ర వ్యతిరేకత తీసుకొచ్చి తనపైన సానుభూతి పొందుకొని మళ్ళా బీఆర్ఎస్ని సెటరేట్ చేయాలి, మళ్ళా బీఆర్ఎస్ని అధికారంలోకి తీసుకురావాలి, తన కొడుకు కేటీఆర్ని ముఖ్యమంత్రి చేద్దామనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు. అందుకే ఈ సీక్రెట్ మీటింగ్లు, ఆ నందినగర్ ఇంట్లో 14 మందితో ఆ మీటింగ్ పెడితే 14 మంది సరిపోతలేరు, వాళ్ళని ఆడ ఫామ్ హౌస్ అయితేనే సరిపోతారని చెప్పి మొత్తం ఫామ్ హౌస్లో పెట్టండి ఇక సెటప్. ఈడ కొన్ని రోజులు, ఆడ కొన్ని రోజులు అన్నట్టు. మీటింగ్లు ఉంటే ఆడికి పోతాడు, ఏమైనా వ్యూహాలు రచించేది ఉంటే ఈ హైదరాబాద్లో వ్యూహాలు రచిస్తాడు సారు. ఇక మొత్తం ఇదే కదా కేసీఆర్. అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవుతున్న నేపథ్యంలోనే ఈ డ్రామా అంతా తెరలేపుతున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కనుక చెప్తున్నాం, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకొని చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తా ఉన్నాం, ఒకవేళ 100 రోజులలో 6 గ్యారెంటీలు కనుక కాంగ్రెస్ పార్టీ చేయలేకపోతే 101వ రోజు కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్ అయితే అది గుర్తుపెట్టుకోరు మీరు. ఇదే జరుగుతుంది, మీరు గుర్తుపెట్టుకోరు. కేసీఆర్ ఓపిక ఎందుకు పడుతున్నాడు అంటే, మీరు ఇచ్చినటువంటి హామీలు 100 రోజులలో అమలైతాయా కావా, అమలు కావు అని చెప్పి కేసీఆర్కి అర్థమైనటువంటి సందర్భంలో ఓపిక పడుతున్నాడు. 101వ రోజు కేసీఆర్ బయటకు వస్తాడు, ప్రెస్ మీట్ పెడతాడు, ఆ ప్రెస్ మీట్తో దుకాణం బంద్ అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆలోచన చేసుకోండి, కేసీఆర్ బ్యాక్ ఎండ్ స్టెప్ వేస్తుందంటే ఉంటుంది కదా, సింహం వెనక వేస్తుందంటే ఇంకో అడుగు గుపించి ముందుకు దూకడానికి అని చెప్తారు కదా, కేసీఆర్ కూడా అదే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పుడు కేసీఆర్ టకాటక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడవచ్చు, కానీ ఎందుకు కేసీఆర్ ప్రెస్ మీట్ పెడతలేడు? ఇప్పుడు పెడితే జనాలు మర్చిపోతారు. అదే 101వ రోజు ప్రెస్ మీట్ పెట్టారనుకో, కాంగ్రెస్ విధానాలను చెప్పొచ్చు, 6 గ్యారెంటీల గురించి చెప్పొచ్చు అని చెప్పి పెద్ద ఆలోచన. 101వ రోజు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు, 101వ రోజు ప్రెస్ మీట్ పెడితే దుకాణం బంద్ అయిపోతుంది, ఆలోచన చేసుకోరు మీరు. కాంగ్రెస్ సర్కార్ కూడా చెప్తున్నాం, కేసీఆర్ ఇదే డ్రామాలో ఉన్నాడు, అనేక వ్యూహాలు రచిస్తా ఉన్నాడు కేసీఆర్. ఎంపీ ఎన్నికలలో 10 టార్గెట్ పెట్టుకున్నాడు. అవసరం అనుకుంటే కాంగ్రెస్ పార్టీని బొందబెట్టి బీజేపీకైనా మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది కేసీఆర్. అంత కీలకమైన అంశాలను కూడా తెరపై చేస్తున్నారు సార్, చూడాలి మరి ఎన్ని కీలకమైనటువంటి నాటకాలు ఉంటాయి ఏందనేది ఇంకా చూడాల్సిన అవసరం ఉంటుంది.